నెల్లూరు జిల్లా కావలి పట్టణం విఎస్యు పీజీ కళాశాలలో అటవీశాఖ రోటరీ క్లబ్ విఎస్యు కళాశాల ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విఎస్యు వైస్ ఛాన్సలర్ ఎస్ విజయభాస్కర్, ఆర్డీఓ సీనా నాయక్, సబ్ డివిజనల్ అటవీశాఖ అధికారి రాజశేఖర్ బాబు, డీఎస్పీ వెంకటరమణలతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాలుష్య నియంత్రణకు ఆరోగ్యంగా జీవించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. విఎస్యు వైస్ ఛాన్సలర్ ఎస్ విజయభాస్కర్ మాట్లాడుతూ, వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి గ్లోబల్ వార్మింగ్ వంటి విపత్తులు సంభవిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే విరివిగా మొక్కలు నాటాలని, కాలుష్యాన్ని తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. చెట్ల నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు పేరు పేరున అందరినీ కూడా అభివృద్ధి చేస్తున్నా. మానవాళి జీవితానికి ఆక్సిజన్ చాలా అవసరం. ఆక్సిజన్ మనం స్వీకరించే క్రమంలో ఎన్నో చెట్ల రూపంలో మన ఆక్సిజన్ స్వీకరిస్తున్నాం. గతంలో మనకు గురువులు పాఠాలు చెప్పేటప్పుడు చెట్ల కింద పాఠాలు చెప్పేటువంటి సంస్కృతి ఉండేది. పూర్వకాలంలో ఋషులు తపస్సు చేస్తే చెట్ల కింద కూర్చొని తపస్సు చేసేటువంటి సంస్కృతి ఉండేది. కారణం, చెట్ల కింద ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో చెట్ల కింద అన్ని కార్యక్రమాలు నిర్వహించేవారు. అందుకనే దేవుడికి ప్రతిరూపంగా రావి చెట్టుని నారాయణ స్వామికి విష్ణు పరమాత్మకి, వేప చెట్టుని లక్ష్మీదేవికి కలుపుతూ వేప చెట్టు రావి చెట్టును కలిపి మనం పూజించడం మన సనాతన ధర్మం. కారణం, రావి చెట్టు నుంచి ఆక్సిజన్ 100% వెలువడి అవుతుంది. వేప చెట్టు నుంచి 85% ఆక్సిజన్ బయటకు వస్తుంది. ఈ రెండు కూడా మన ఇళ్లలో ఉండాలని, వాటిని దేవునికి ప్రతిరూపాలుగా చూపిస్తే అందరూ కూడా దేవుడి మీద ఉండే ప్రేమతో చెట్లను పెంచుకుంటారని పూర్వకాలం నుంచి, ఋషుల కాలం నుంచి కూడా ఈ రెండు చెట్లని ఆఖరి ఇంటికి శంకుస్థాపన అప్పుడు కూడా రాజయాత్రలు కట్టమని ఒక సాంప్రదాయాన్ని పెట్టడంలో ప్రధాన ఉద్దేశం ఈ చెట్ల నుంచి ఆక్సిజన్ ఎక్కువగా వస్తుందని. అదేవిధంగా శివుని కొలిచే వాళ్ళందరూ కూడా మారేడు చెట్టుని దేవతా వృక్షంగా పెట్టడం జరిగింది. మారేడు చెట్టు కూడా కార్బన్ డైఆక్సైడ్ స్వీకరించి 85% ఆక్సిజన్ ఇస్తుంది. అదేవిధంగా ఉసిరికి చెట్టు కూడా 80% ఆక్సిజన్ ఇస్తుంది. మర్రి చెట్టు 80% ఆక్సిజన్ ఇస్తుంది. మన నేరేడు చెట్టు 80% ఆక్సిజన్ ఇస్తుంది. అందుకని ఈ చెట్లన్నింటినీ కూడా దేవతా వృక్షాలుగా, చెట్ల కింద కర్తలు నాంది పలికారు. కానీ ఈరోజు సనాతన ధర్మాన్ని వదిలి మనం ఈరోజు సైంటిఫిక్ రీజన్లతో మనం ముందుకు పోతూ ఈరోజు చెట్లను నరుక్కుంటూ మనకు ఆక్సిజన్ లేక మన ఊపిరితిత్తుల్లో ఎడలేని చెప్పులు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒక పక్క పర్యావరణం దెబ్బతింటుంది, ఒక పక్క అన్ని రకాలుగా పొల్యూషన్ పెరిగిపోతున్న తరుణంలో మనందరూ కూడా మొక్కలు నాటాల్సినటువంటి ఆవశ్యకత ఎంతగా ఉంది, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన చేతుల్లోనే ఉందని లేదా అందరూ కూడా గుర్తించాలనే సందర్భంగా తెలియజేస్తున్నారు. మన పెద్దలు, తాతలు, తండ్రులు, ముత్తాతలు ఎటువంటి జబ్బులకి లోను కాకుండా 95 సంవత్సరాల వరకు కూడా బతికితే ఈరోజు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వృద్ధ ముసలి వరకు కూడా ప్రభుత్వ హాస్పిటల్ మీద ఆధారపడుతున్నామంటే ఒకటి. విక్రమసింహపురం యూనివర్సిటీ ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మ్యాండేట్ ప్రకారం వన మహోత్సవం జరుపుకుంటూ ఉన్నాము. ఈ కావలి కాలేజీలో, విక్రమసింహపురి కాలేజీలో ఈ వన మహోత్సవం జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ తెలిసిన విషయమే, మనకి రీసెంట్ ఇయర్స్లో గ్లోబల్ వార్మింగ్ అని మనం చూస్తూ ఉన్నాము. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల టెంపరేచర్ పెరిగిపోతూ ఉంది, వర్షపాతం తగ్గిపోతూ ఉంది, అట్మాస్ఫియర్లో ఎరోసోల్స్ అనేటువంటి ఒక సూక్ష్మ పార్టికల్స్ అవి పెరిగిపోతూ ఉన్నాయి. దానివల్ల క్లౌడ్ సీడింగ్ తగ్గిపోయి పర్యావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకొని వర్షాభావంతో చాలా ప్లేసెస్ అవస్థ పడుతూ ఉంటే, కొన్ని ప్లేసెస్లో మాత్రం సడన్గా కుండపోత వర్షాలు వాటి వల్ల కూడా జరుగుతూ ఉంది. వీటన్నిటినీ మేము గ్లోబల్ వార్మింగ్కి కొరిలేట్ చేస్తూ ఉంటాం. ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గాలి అంటే
అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని తగ్గించుకోవాలి. దానికోసం విరివిగా చెట్లు నాటితే అట్మాస్ఫియర్ లో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోయి కొంత ఈ చెట్లన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుందని మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక మ్యాండేట్ ఇచ్చారు మనకి కార్బన్ ఫుట్ ప్రింట్స్ 2030-2050 వచ్చే లోపల కార్బన్ ఫుట్ ప్రింట్స్ని చాలా వరకు తగ్గించాలి. పర్యావరణంలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడే కాదు వెహికల్ పొల్యూషన్ కానివ్వండి ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానివ్వండి ఇవన్నీ కూడా మనము తగ్గించుకొని జీరో కార్బన్కి కార్బన్ న్యూట్రలిటీకి యాజ్ పర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాండేట్ ప్రకారం 2030-2040 లోపల రావాలి అంటే పర్యావరణాన్ని రక్షించుకోవాలి. దానికోసం విరివిగా చెట్లు నాటడం ఒకటి మనకు ఉండేటువంటి బెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే ఇది న్యాచురల్గా చెట్టు పెరిగే కొద్దీ మనకి వాటి యొక్క అడ్వాంటేజే ఉంటుంది కానీ డిసడ్వాంటేజ్ ఎక్కడా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విరివిగా చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఈ సందర్భంగా మన కళాశాల ప్రిన్సిపాల్ గారు వీరారెడ్డి గారు మా మిగతా స్టాఫ్ మెంబర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ స్టూడెంట్స్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ 150 మొక్కల నుంచి 200 మొక్కల వరకు పిల్లలంతా నాటుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో మన లోకల్ ఎమ్మెల్యే గారు రెవెన్యూ డిపార్ట్మెంటు రోటరీ క్లబ్ వాళ్ళు కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా నేను యూనివర్సిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని ఉత్తరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి ఒడ్డును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూర వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. శుభ శ్రావణం. బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్ సిఎంఆర్ జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్ బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. ఐటీఐ సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువులపై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు, మాగుంట లేఅవుట్, నెల్లూరు, చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు.